నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ఎంతోమంది విద్యార్థులు భవిష్యత్తులో ఒక చక్కటి ప్రభుత్వ ఉద్యోగాన్ని పొంది చక్కటి జీవితాన్ని లీడ్ చేయాలని కోరుకుంటుంటారు. అది ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, ఏ గ్రూప్లో అయినా కూడా విద్యార్థులు ఒక గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత చక్కటి లైఫ్ లీడ్ చేయాలి, జీవితంలో స్థిరపడాలంటే ప్రభుత్వ ఉద్యోగం రావటం చాలా ముఖ్యమని ఎన్నో కోచింగ్ సెంటర్ల వెంట మెటీరియల్స్ కోసం వాటి కోసం తిరుగుతూ ఉంటారు. హైదరాబాద్ మహానగరంలో అనేక మంది నిరుద్యోగులు నేడు కోచింగ్ సెంటర్ల వెంట తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మందిని గత 2.5 దశాబ్దాలుగా ఎంతో మంది విద్యార్థుల్ని ఉద్యోగార్థులుగా ఉద్యోగులుగా మార్చిన ఘనత ఒక వ్యక్తికి దక్కుతుంది. దాదాపు కోచింగ్లో సుదీర్ఘ అనుభవం ఉండి ఎంతో మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చి ఎంతో మందితో మన్ననలు పొంది కొన్ని వేల మంది విద్యార్థులకి ఒక చక్కటి జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తిగా మన ముందు నిలిచారు. ఇవాళ ఆ విశిష్ట వ్యక్తిని మనం కలవబోతున్నాం. ఆయన ఎవరో కాదు, అవినేని హరిబాబు గారు. రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇవాళ ఒక నేషనల్ అకాడమీని స్థాపించి వేల మంది విద్యార్థుల్ని ఉద్యోగస్తులుగా మార్చారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నేడు వాళ్ళు స్థిరపడిపోయారు. సో ప్రస్తుతం హరిబాబు గారిని కలిసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. వెల్కమ్ సార్. నమస్కారం సార్. సార్, చాలామందికి మీ గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంది. మీరు మీ బాల్యం, విద్యాభ్యాసం కొద్దిగా మాకు ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారు? తప్పకుండా సార్. నా పేరు హరిబాబు. మా తల్లిదండ్రులు ఏ రామనాయుడు, హంసమ్మ. మాది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు డిస్టిక్, యాదమరి మండలం, బండివాండ్లూరు గ్రామంలో 1976 జన్మించడం జరిగింది. నా పూర్తి విద్యాభ్యాసం అంతా కూడా చిత్తూరు, డిగ్రీ వరకు చిత్తూరు జరిగింది. ప్రాథమిక విద్యాభ్యాసం మా గ్రామంలో, అదేవిధంగా సో 10th నుంచి కాలేజ్, జూనియర్ కాలేజ్ అనేది మాకు, అంటే ప్రాథమిక విద్యాభ్యాసం అంటే మనం 6th నుంచి 10th వరకు యాదమరి మండలంలో హై స్కూల్ అంతా, హై స్కూల్, అదేవిధంగా ఎస్విపిఆర్ స్కూల్ అని 10th క్లాస్ చదువుకున్నాం. మరి ఇంటర్మీడియట్ కన్నన్ కాలేజ్, కన్నన్ జూనియర్ కాలేజ్ చిత్తూరులో చదువుకున్నాం. అదేవిధంగా డిగ్రీ పీవీకేఎన్ డిగ్రీ కాలేజ్ సో చిత్తూరులో కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మాన్ యూనివర్సిటీ హైదరాబాద్లో కంప్లీట్ చేయడం జరిగింది. అయితే నాకు టీచింగ్ అనేది చాలా ప్యాషన్గా నేను చేసుకోవడం వల్ల నేను మొదటి నుంచి 1999 టీచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. 1999 నుంచి 2000 వరకు నేను ఒక 1 ఇయర్ 10th క్లాస్, 8th, 9th, 10th మ్యాథ్స్ పాఠాలు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నాకు ఒక కాంపిటేటివ్ అనేది ఫీల్డ్ చాలా చాలా ఇంట్రెస్ట్గా, నేనే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేసి ఫస్ట్ నేను 2001 హైదరాబాద్కు రావడం జరిగింది. 2001 నుంచి 2004 వరకు మన డిఫెన్స్ అకాడమీ అని ఒకటి ఎక్స్ ఆర్మీ పర్సన్ పెడితే బాలనగర్లోనే, సో పిల్లలకి ఫిజికల్ ట్రైనింగ్ మరి అదేవిధంగా ఎడ్యుకేషనల్ అంటే సబ్జెక్ట్ ట్రైనింగ్ ఇచ్చి ఒక 4 ఇయర్స్ ఒక 500 మందిని మేము గవర్నమెంట్ సెక్టర్లోకి పంపించడం జరిగింది. దాదాపు 2001 4 ఇయర్స్లోనే ఇయర్కి నియర్లీ తక్కువ అంటే 200 మంది. ఓకే. ఆ విధంగా నియర్లీ 3 ఇయర్స్ 600 మెంబర్స్ వరకు గవర్నమెంట్ సెక్టర్లో పంపించడం జరిగింది. ఆ తర్వాత నేను మా పర్సన్ ఫ్రెండ్ ఒక ఇనిషియేటివ్ చేసి మేమే జయహింద్ అకాడమీ స్థాపించి మేము మళ్ళీ 2004 నుంచి 2007 వరకు సో మళ్ళీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక 100 to 200 మెంబర్స్ మేము గవర్నమెంట్ సెక్టర్లో పంపించడం జరిగింది. సో ఆ విధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి మా విద్యార్థులే ఒక 2000 మంది ఉన్నారు ఈరోజు గర్వంగా చెప్పగలం మేము. అదేవిధంగా దాని తర్వాత చూస్తే మేము మరింత మాకు మేము మనం కూడా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి 2007 నుంచి 2011 వరకు నేను ఐఎంఎస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, బాంబే హెడ్ ఆఫీస్ ఉంటుంది, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ అది, అందులో క్యాట్, జిఆర్ఇ, జిమాట్ సో వీటికి ట్రైనింగ్ ఇవ్వడం, దాంతోపాటు బ్యాంక్, ఎస్ఎస్సి, ఐసెట్ ఇలాంటి సో కోర్స్కి నేను ఎస్పెషల్లీ నా సబ్జెక్ట్ కూడా ఆప్టిట్యూడ్ అనమాట, అర్థమెటిక్ రీజనింగ్ చెప్తాను. నేను అర్థమెటిక్ రీజనింగ్ ఫ్యాకల్టీని ఈ 24 సంవత్సరాలు, ఇది 25th ఇయర్ యాక్చువల్గా, ఈ 25 సంవత్సరాలు కూడా నా సబ్జెక్టు ఫస్ట్ నుంచి మ్యాథ్స్, రీజనింగ్ పార్ట్ మెయిన్ అవే తెలుసు. 50% ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్, మీరు ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేను చెప్పే కోర్సులు ఇప్పుడు అంటే నేను 2007 నుంచి 2011 వరకు ఐఎంఎస్లో పనిచేశాను సార్. ఆ 2011 నుంచి 2013 వరకు మళ్ళీ తర్వాత నేను చెన్నైకి వెళ్ళాను. చెన్నైకి వెళ్ళి నాకు కార్పొరేట్ టైంలో కానీ అదేవిధంగా శ్రీరామ్ వాల్యూస్లో కోచింగ్ సెంటర్లో ఆఫర్ వస్తే అక్కడ సివిల్స్లో సీసాట్ పేపర్ చెప్పడం జరిగింది. సివిల్ స్టూడెంట్ కూడా టీచ్ చేశాను. సివిల్స్లో కూడా నాకు ఒక 6 మంది కలెక్టర్లు, అదేవిధంగా ఐపీఎస్ ఆఫీస్ నా స్టూడెంట్స్ ఉన్నారనమాట. ఆ విధంగా మళ్ళీ తర్వాత 2013 తర్వాత మనం ఎందుకు చెప్పకూడదు, మనం ఎందుకు పెట్టకూడదు, మనం ఎందుకు మళ్ళీ ఈ రోమింగ్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఒక స్థాపించడం జరిగింది. ఆ ఇన్స్టిట్యూట్ పేరు నేషనల్ అకాడమీ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇది ఈసీఎల్ సెంటర్గా ఈసీఎల్ క్రాస్ రోడ్లో స్థాపించడం జరిగింది. ఇప్పుడు 11వ సంవత్సరం 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని ఇప్పటికి మేము స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఇప్పటికి ఒక 400 నుంచి 500 మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మేము తయారు చేయడం జరిగింది. డిఫరెంట్ సెక్టర్స్, బ్యాంకు, ఎస్ఎస్సి,
రైల్వే, దీంతో పాటు మనం పోలీస్ డిపార్ట్మెంట్. ఓకే, ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మనకు 2014లో తెలంగాణ వచ్చింది, 2013లో మేము ఇన్స్టిట్యూట్ పెట్టాం. ఓకే, ఈ 14 నుంచి ఇప్పుడు 3 సెలక్షన్ జరిగాయి పోలీస్ డిపార్ట్మెంట్. పీసీ సెలక్షన్స్ ఎవ్రీ ఇయర్ కూడా, ఎవ్రీ సెలక్షన్లో మాకు 50 మెంబర్స్ పంపించాం మేము. సూపర్. ఇప్పుడు 150 మందికి పోలీస్ కానిస్టేబుల్స్ మా చిత్తూరు, మన ఇప్పుడు మన సిటీ సరౌండింగ్లోనే, సిటీలో రాచకొండ కమిషనరేట్లో ఒక 40 మెంబర్స్ ఉన్నారు మన పిల్లలు. ఓకే, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక, అలా చెప్తున్నాడు గర్వంగా ఉంటుంది మీకు. తెలంగాణ వ్యాప్తంగా అదే మాకు సాటిస్ఫాక్షన్ అంటే ఇదే అనమాట. ఓకే, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక 25 మంది ఎస్ఐలు ఉన్నారు, 100 మంది పైన పోలీస్ కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు అనమాట. సో ఇది కంటిన్యూగా ఇప్పుడు కూడా మా ప్రయత్నం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు డిఫెన్స్ ఎగ్జామ్స్, అదేవిధంగా బ్యాంక్ ఎస్ఎస్సీ రైల్వే మెయిన్ ఫోకస్. ఇప్పుడు మేము బ్యాంక్ ఎస్ఎస్సీ రైల్వే పని చేస్తుంటాం. ఎస్ఎస్సీ అనేది మనకి ఇయర్లీ నోటిఫికేషన్ కాబట్టి ఇయర్కి ఒకసారి నోటిఫికేషన్, అది అంటే ప్రిలిమ్స్, అది టైర్1 టైర్2 ఇలా ఉంటాయి. అందులో ఇన్కమ్ ట్యాక్స్, ఐటీ, కస్టమ్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు చాలా మంచి డిపార్ట్మెంట్, సిబిఐ డిపార్ట్మెంట్, పాస్పోర్ట్, ఇంటెలిజెన్స్, ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్నింటిలో కూడా జాబులు ఉంటాయి దాంట్లో. ఇక బ్యాంక్ అంటే మీకు తెలుసు, బ్యాంకుల్లో మీ క్లర్క్ ఒకటి, ప్రొఫెషనల్ ఆఫీసర్ పోస్ట్, పిఓస్ క్లర్క్ ఉంటాయి. ఇక రైల్వేలో మీకు టెక్నికల్, నాన్ టెక్నికల్ రెండు రకాల జాబ్స్ ఉంటాయి. వీటన్నిటి కూడా ట్రైన్ చేస్తూ అదేవిధంగా సిచ్యువేషనల్గా మనకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గ్రూప్స్ వేసింది. ఇప్పుడు మేము గ్రూప్ 1 గ్రూప్ 2 కోచింగ్ కూడా ఇచ్చాం. మాకు లాస్ట్ 2016లో ఫస్ట్ తెలంగాణ వచ్చిన తర్వాత గ్రూప్స్ కోచింగ్ మేము, అంటే గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చాడు కేసీఆర్ గారు. ఆ నోటిఫికేషన్లో మాకు ఇద్దరు 6 మందికి వచ్చింది జాబ్స్, ఇద్దరికి గ్రూప్2 జాబ్ వచ్చింది. ఇప్పుడు మా స్టూడెంట్ శ్వేత అని చెప్పి ఆమె 2016 నోటిఫికేషన్లో 2019లో ఆమె జాయిన్ అయింది అన్నమాట. లేట్గా జాయిన్ అయ్యారు, లేట్గా జాయిన్ అయ్యారు. ఆమె ఇప్పుడు మనకు టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మా ఇన్స్టిట్యూట్ తరఫున స్టూడెంట్. సో ఈ విధంగా అదేవిధంగా పంచాయతీ సెక్రటరీస్ ఒక 6 నలుగురు ఉన్నారనమాట. ఏంటి ఇప్పుడు మీరు ఒక నేషనల్ అకాడమీ అనేది ఒకటి ఈసీఐలో స్టార్ట్ చేశారు సార్ నగరంలో, సో దీనికి అంటే ఒక ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, ఎవరు ఇన్స్పైర్ అయ్యారు? అదే ఇన్స్పిరేషన్ అంటే మీకు ఇప్పుడు ఎట్లా అంటే, మేము ఒక మారుమూల గ్రామం నుంచి మరీ పేదరికం నుంచి వచ్చామన్నమాట. సో ఎట్లయినా మేమే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే కాన్సెప్ట్తో వచ్చామన్నమాట. ఆ విధానంలో భాగంగా మనం రిజర్వేషన్ సిస్టమ్ ఈ రకరకాలు ఉండడం బట్టి నేనే ఆ సిస్టంగా టీచింగ్లోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇన్స్పిరేషన్ అంటే మనకు టైమ్ ఇన్స్టిట్యూట్, అదేవిధంగా ఇట్లాంటి కొన్ని ఇన్స్టిట్యూట్లు కూడా అప్పటి నుంచి ఉన్నాయన్నమాట. దాంట్లో మేము కోచింగ్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మేము దాంట్లో ట్రైనింగ్ తీసుకొని గవర్నమెంట్, మనం అయితే ఒకరే గవర్నమెంట్ ఎంప్లాయ్ అవుతాం. సో మనమే తయారు చేస్తే 100 మంది తయారు చేయొచ్చు అనే ఆ ఉద్దేశంతో ఇప్పుడు 2500 మందిని గవర్నమెంట్ ఎంప్లాయీస్ తయారు చేస్తాం అన్నమాట. చాలా గర్వంగా ఉంటుంది మీకు. ఎందుకంటే మనం అయితే ఒకరే అవుతాం, అలాంటి 100 మందిని మన గ్రామాల్లో కావచ్చు, పేదరికంలో ఉన్న వాళ్ళు కావచ్చు, మనం తక్కువ సో ఫీజుతో వాళ్ళని ఏ విధంగా తయారు చేయొచ్చు అని ఫిజికల్ ట్రైనింగ్తో పాటు అదేవిధంగా సబ్జెక్ట్ ట్రైనింగ్ కూడా దగ్గరుండి ఇవ్వడం జరిగింది. సో అదే గొప్ప సాటిస్ఫాక్షన్ అనమాట. మాకు టీచింగ్ ప్యాషన్గా, మళ్ళీ టీచింగ్ ప్యాషన్గా మారింది కాబట్టి అది ఎంజాయ్ చేస్తున్నాం. అదేవిధంగా పిల్లల్ని ప్రతి ఇయర్ కూడా మినిమం 50 మంది నేను గవర్నమెంట్ సెక్టర్లోకి పంపించగలుగుతున్నా. అదేవిధంగా నా సబ్జెక్ట్ ఏంటంటే, ఎస్పెషల్ నేను ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. ఈ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్లో జనరల్గా నేను మ్యాథ్స్ పార్ట్ నాది. నేను చెప్పే సబ్జెక్ట్ కూడా మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్, అంటే దీని ఆప్టిట్యూడ్ అంటారు. గవర్నమెంట్ సెక్టర్లో మీకు ఒక చిన్న విషయం సార్, ఇప్పుడు ఎవరైనా సరే ఎవరి గవర్నమెంట్ జాబ్ కావాలన్నా మీకు కానిస్టేబుల్ నుంచి ఐఏఎస్ ఎగ్జామ్ దాకా 4 పార్ట్స్ ఉంటాయి సార్. ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే 4 పార్ట్స్ ఉంటాయి. ఒకటి అరిథమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్. ఇందులో అర్థమెటిక్ రీజనింగ్కి 50% మార్క్స్ ఉంటాయి. ఇంకా 50% మీకు వేరేదానికి. ఈ 50% పార్ట్ నేనే చెప్తాను యాజ్ అ డైరెక్టర్గా, ఇప్పటికీ నేనే చెప్తున్నా. ఓకే, ఇప్పటికీ రోజుకి అంటే 50 మార్క్స్ ఏదైతే ఉందో దాంట్లో 50% మీరే చెప్పారు. 50% నేనే చెప్తాను. ఇప్పుడు నా పిల్లలకు నేనే ఇప్పుడు మ్యాథ్స్ రీజనింగ్ పార్ట్ రోజుకి 6 గంటల సేపు ఇప్పటికీ క్లాసులు నడుస్తాను నా దగ్గర, నేనే చెప్తుంటాను కాబట్టి. నా కళ్ళ ముందరే ఆ క్వాలిటీ చూస్తున్నాను. ఆ కళ్ళ ముందరే వాళ్ళు ఛాలెంజ్గా, ఎస్ మీరు నేను చెప్పించేస్తే మీరు 100% గవర్నమెంట్ ట్రాక్లోకి వెళ్తారు అని ఛాలెంజ్ చేసి తీసుకుంటున్నా అడ్మిషన్ అయితే. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు కోచింగ్ ఇస్తున్నారు, చాలా మంది డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు అనుకుందాం, మీరు ఎట్లా వాళ్ళని సులభతరంగా ఎలా తయారు చేస్తారు, అంటే ఆ సబ్జెక్ట్ వాళ్ళు ఎలా మీరు మైండ్లోకి? అదే సార్, చాలా మంది వస్తుంటారు సార్ మన ఇన్స్టిట్యూట్కి వచ్చి, సార్ మాకు మ్యాథ్స్ కొద్దిగా డిఫికల్ట్ ఉంది సార్. మిగతా అంటే ఇప్పుడు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వస్తారు, మ్యాథ్స్ అందరికి భయం, బీకామ్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళు అడగడం క్వశ్చన్ అంటే సార్ మాకు మ్యాథ్స్ రాస్తారంటారు. నేనేం చెప్తానంటే, మ్యాథ్స్ అనేది అంటే ఏ సబ్జెక్ట్ అయినా, ఎస్పెషల్లీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నా మీకు, ఏ సబ్జెక్ట్ అయినా పిల్లవాళ్ళకి ఎట్లా డిఫికల్ట్ వస్తుందంటే, ఆ ఫండమెంటల్స్ ఎప్పుడైతే వాళ్ళకు అంటే అర్థం కాకుండా ఉంటుందో, అర్థం కానప్పుడు భయం ఏర్పడుతుంది. భయం ఏర్పడితే పర్టికులర్ సబ్జెక్ట్ ఆటోమేటిక్గా వాళ్ళు దాన్ని దూరంగా జరిగింది, ప్యానిక్ అయిపోయి దూరంగా జరిగిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే, మా ఇన్స్టిట్యూట్కి వచ్చిన, నా దగ్గరకు వచ్చిన పిల్లలు నేను ఛాలెంజ్ చేస్తాను, మ్యాథ్స్ అన్నిటికంటే ఈజీ అనే ఛాలెంజ్ చేసి తీసుకుంటున్నాను అనమాట. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, నేను బేసిక్స్ మీరు నెంబర్, ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్, మాకు డిగ్రీ స్టూడెంట్స్ రకరకాలు వస్తున్నారు, వీళ్ళందరూ కూడా నేను క్యాలిక్యులేషన్ పార్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను. అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ నుంచి స్టార్ట్ చేసి ఆ క్యాలిక్యులేషన్ ఫౌండేషనే నేను 15 డేస్ స్ట్రాంగ్గా వేస్తాను. అంటే మ్యాథ్స్ అంటే భయం వెళ్ళిపోవాలి.
విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో క్యాలిక్యులేషన్ ఎలా చేయొచ్చు, దానికి వేద గణితం మనకు వేదిక మ్యాథమెటిక్స్ ఉంది, ఆ ట్రిక్స్ ఎలా యూజ్ చేయొచ్చు, ఆ ట్రిక్స్ ద్వారా కొన్ని క్వశ్చన్స్ ని 1 మినిట్ క్వశ్చన్, 1 మినిట్ అంటే 60 సెకండ్ క్వశ్చన్ ని 6 సెకండ్స్ లో ఎలా సాల్వ్ చేయొచ్చు, 6 సెకండ్ ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది వాళ్ళు చూపించినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి సార్ ఇదే ఈజీగా ఉంది, ఎస్ ఆ ఫీలింగ్ వాళ్ళు మార్చుకునే సందర్భం ఉందన్నమాట. అదేవిధంగా మనం ఎలా ట్రైన్ చేస్తున్నాం అంటే పిల్లలకి పర్టికులర్ సబ్జెక్ట్, సపోజ్ నేను మ్యాథ్స్ రీజనింగ్ చెప్తాను, మ్యాథ్స్ రీజనింగ్లో ఒక 3 మంత్స్ నుంచి 4 మంత్స్ వరకు నువ్వు 3 మంత్స్ మన సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది సార్, వాళ్ళు ఒక 2 మంత్స్ ప్రాక్టీస్ చేయాలి, ఇది మాక్సిమం 6 మంత్స్ ప్రాసెస్ మినిమం ఉంటుంది, ప్రాక్టీస్ మీద మేజర్గా ఆధారపడి ఉంటుంది అంతే కదా సార్, సబ్జెక్ట్ చెప్పడం ఒకటి అయితే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, ఆ రిసీవ్ చేసుకుందాన్ని మోర్ ప్రాక్టీస్ జరగాలి, ఇది థియరీ పార్ట్ అయితే ప్రాక్టికల్గా ప్రాక్టీస్ ఎగ్జాక్ట్లీ. ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే టైం మేనేజ్మెంట్, మీరు ఏ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ చూడండి, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, 100 క్వశ్చన్స్ చేసి 1 అవర్ టైం ఇస్తాడు, 1 అవర్ అంటే 60 మినిట్స్, క్వశ్చన్కి మనకు 36 సెకండ్లు వస్తుంది. అదే స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనుకోండి, 200 క్వశ్చన్స్ చేసి 2.5 అవర్స్ ఇస్తాడు, క్వశ్చన్కి 45 సెకండ్స్ వస్తుంది, అంటే మినిమం టైం 36 నుంచి 45 to 1 మినిట్ అంటే 60 సెకండ్స్ మధ్యలో ఉంటుంది. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్ సక్సెస్ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ చేయడానికి ఎలా చేయాలి, అప్పుడే మా అనుభవం కూడా ఉపయోగపడుతుంది. చెప్పండి ఎలా చేయాలి మాకు తెలుసుకోవాలనుకుంటున్నాం. టైం మేనేజ్మెంట్ చేయాలంటే నేను ఒకటే చెప్తాను, టైం మేనేజ్మెంట్ ఎలా జరుగుతుందంటే స్పీడ్ వల్ల జరుగుతుంది. స్పీడ్ ఎలా వస్తుంది, స్పీడ్ చదివితే స్పీడ్ వస్తుందా, రాదు. స్పీడ్ రాయిస్తే స్పీడ్ వస్తుందా, రావచ్చు, పక్క పర్సన్కి నీకు ఒక 5% 10% రావచ్చు, కానీ స్పీడ్ ఎలా వస్తుందంటే నేనంటాను స్పీడ్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ ద మెమరీ వర్క్ అనమాట, మైండ్ క్యాలిక్యులేషన్. మైండ్తో ఏదైనా ఈ ప్రపంచంలో మనం కంప్యూటర్ కంటే వేగంగా పనిచేసేది అంటే మైండ్. మీరు మెమరీతో కానీ ఒక క్యాలిక్యులేషన్ కావచ్చు, ఒక వర్క్ అని చేశారనుకోండి, ఆటోమేటిక్గా దానింత ఫాస్ట్ మీనింగ్ ఏదేంతో కంపేర్ చేయాలన్నమాట. మా దగ్గర మా డే వన్ నుంచే నేను ఏం చేస్తున్నాను మా పిల్లలకి, సో మెమరీ క్యాలిక్యులేషన్ ఎలా చేయొచ్చు, మెమరీ యాక్టివిటీ ఎలా చేయొచ్చు, నేను ఒకటే మాటతో క్లాస్ స్టార్ట్ చేస్తాను పిల్లలకి. చెప్పండి మాకు ఎలా స్టార్ట్ చేస్తానంటే, ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ కొత్త కంప్యూటర్ కొనుక్కుంటారు 1 లక్ష రూపాయలు పెట్టి, ఆ కంప్యూటర్ పవర్ ఆన్ చేసి అన్ని ఆన్ చేసి స్విచ్ ఆన్ చేస్తే కంప్యూటర్ పనిచేస్తుందా, పనిచేయదు, ఎందుకంటే దాని లోపల సాఫ్ట్వేర్ కావాలి, అంటే ఓఎస్ ఇన్స్టాల్ చేయాలి. కంప్యూటర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏం కావాలన్నా మీరు దాంట్లో ఫీడ్ చేస్తుంటే పనిచేస్తుంది అనమాట. మనం కూడా అంతే, మన మైండ్ కూడా మనకు మెమరీ అద్భుతమైన మెమరీ ఉంది. దాంట్లో మన పర్టికులర్ సబ్జెక్ట్ నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ చెప్తున్నాను, మ్యాథ్స్ సబ్జెక్ట్ కొంత బేసిక్స్ ఉన్నాయి, ఈ బేసిక్ నేర్చుకోవడానికి మహా అంటే మీకు 1 వీక్ టైం చాలు, ఆ 1 వీక్ టైం ఆ బేసిక్ సాఫ్ట్వేర్, దీన్నే సాఫ్ట్వేర్ అంట నేను, కంప్యూటర్ సాఫ్ట్వేర్ లాగా ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి సాఫ్ట్వేర్ ఉందనమాట మ్యాథ్స్ కూడా, ఆ సాఫ్ట్వేర్ మీ మైండ్లో నింపారనుకోండి 100% మీరు ఆ కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు టైం మేనేజ్మెంట్ అనేది ఆబ్వియస్లీ, ఆ బేసిక్ సాఫ్ట్వేర్ కొంత ఉందనుకోండి మీ మైండ్ ట్యూన్ అవుతుంది అనమాట. ట్యూన్ అయినప్పుడు ఆ క్వశ్చన్ చూస్తేనే పేపర్ మీద కాదు మెమరీలోకి వెళ్ళిపోతుంది క్యాలిక్యులేషన్, ఆ మెమరీ యాక్టివిటీ ద్వారా మనం 60 సెకండ్స్ అంటే 60 సెకండ్స్ క్వశ్చన్ కూడా 6 సెకండ్లో 10 టైమ్స్ టైం రిడ్యూస్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఐఎమ్ ప్రూవింగ్ అనమాట, నేను ప్రూవ్ చేస్తాను, ఎందుకంటే క్వశ్చన్కి మనం 36 సెకండ్ల నుంచి 60 సెకండ్లు అంటున్నాం, 36 సెకండ్ల కన్నా తక్కువ టైంలో చేసే క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆ విధంగా మనకు బ్యాంక్ ఎగ్జామ్లో మీకు ఆ 100కు ఆల్మోస్ట్ 90% 90+ మార్క్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ 100 కన్నా రాకపోవచ్చు కానీ బట్ 100 to 90 to 100 మధ్య తీసుకోగలిగితే టాప్ 10లో ఉంటారు ఏ స్టూడెంట్ అయినా. జనరల్గా ఒక క్వశ్చన్ చదవడానికి టైం పడుతుంది ఎగ్జాక్ట్లీ మీకు అదే, ఇప్పుడు 36 సెకండ్స్ మనకి ఇస్తున్నాడు ఏది బ్యాంక్ ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్లో, అందులో 20 సెకండ్స్ మీకు టైం చదవడానికే సరిపోతుంది, 20 to 30 సెకండ్స్ సరిపోతుంది మీకు క్వశ్చన్ ఎగ్జామ్ కంప్లీట్ అంటే చాయిస్ మల్టిపుల్ చాయిస్ కన్ఫర్మ్ రావడానికి మార్క్ చేయడానికి ఉన్న టైం 5 నుంచి 10 సెకండ్లు 10 సెకండ్లు 5 to 10 సెకండ్స్ నువ్వు కంప్లీట్ చేయాలి ప్రాసెస్ని, అందుకే టైం మేనేజ్మెంట్ ఇవ్వండి, ఎందుకంటే క్వశ్చన్ చదవడం వల్ల చాలా మంది వెనకబడి ఇక్కడే. అందుకే నేను అంటాను కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ ఒకటి ఇంపార్టెంట్, ఇంగ్లీష్ మీడియం అయితే క్వశ్చన్ ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటావు దట్ ఈస్ కాల్డ్ ఆప్టిట్యూడ్. ఇప్పుడు చాలామంది మీకు అందరికీ మేము అనుకుంటున్నాం ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటున్నాం. ఆప్టిట్యూడ్ అంటే ఏమంటే ద ఎబిలిటీ ఆఫ్ అండర్స్టాండ్ స్కిల్స్ విత్ లాజికలీ, ఏ విధంగా నువ్వు ఎంత ఫాస్ట్గా అర్థం చేసుకుంటున్నావు, ఎంత ఫాస్ట్గా కన్క్లూజన్కి వస్తున్నావు, ఆ కెపాసిటీ స్కిల్స్ నీకు ఉన్నాయా లేదా అనేది ఐటీ కంపెనీలో చెక్ చేస్తున్నాడు, గవర్నమెంట్ కూడా అది చెప్తుంది చెక్ చేస్తున్నాడు. అంటే స్పీడ్ అండ్ అక్యురసీ, కరెక్ట్గా స్పీడ్ ఉండాలి, ఒక పర్సన్ పర్సనాలిటీ బట్టి అతను ఎంత యాక్టివ్ ఉన్నాడని చెప్పలేము అనమాట. ఆ మైండ్ యాక్టివిటీ, మైండ్ ఎంత ఫాస్ట్గా ఉంది అని చెప్పాలంటే ఆప్టిట్యూడ్ ఇస్ ద బెస్ట్ వే టు బ్రెయిన్ పవర్ తెలిసిపోతుంది, బెస్ట్ వే టు సో టెస్ట్ అనమాట. పర్సన్ ఈజీగా టెస్ట్ చేయొచ్చు అనమాట. మనం ఎప్పుడైనా ఎవరైనా ఎంప్లాయీస్ తీసుకోవడానికి గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఎందుకు ఈ సబ్జెక్ట్ పెడుతున్నారంటే ఆ పర్సన్ యొక్క సాఫ్ట్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, అతని స్మార్ట్నెస్ ఎలా ఉంది తెలుసుకోవడానికి ఈ సబ్జెక్ట్, ఎస్పెషల్లీ మేము చెప్పే సబ్జెక్టు మ్యాథ్స్ అయినా రీజనింగ్ అయినా ఇంగ్లీష్ అయినా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ అనేది పిల్లలకి ఇప్పుడు మీరు నార్త్ ఇండియాలో అయితే ఇప్పుడున్న జనరేషన్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఆప్టిట్యూడ్ మ్యాథ్స్ అండ్ ఆప్టిట్యూడ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్? బ్యాంక్ ఎగ్జామ్స్ ఇవ్వండి, బ్యాంక్ ఎగ్జామ్ 2 రకాల ఎగ్జామ్స్ అంటే ఒకటి ప్రిలిమ్స్ ఉంటుంది మెయిన్స్ ఉంటుంది. ఆ బ్యాంక్ ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్లో మనకి 35 క్వశ్చన్స్ అర్థమెటిక్ ఉంటుంది, 35 క్వశ్చన్స్ రీజనింగ్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మెయిన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం దేంట్లో ఉంటుందంటే
ఎస్పెషల్లీ మీకు లాంగ్వేజ్ పైన పట్టు ఉండాలి సార్, లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. ఎస్, ఇంగ్లీష్ అనేది మనకు మ్యాథ్స్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంగ్లీష్ క్వశ్చన్ చదివే కెపాసిటీ కానీ స్పీడ్ రీడింగ్ ఉండి దాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ. తెలుగు మీడియం విద్యార్థుల పరిస్థితి ఏంటి? తెలుగు మీడియం విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా మళ్ళీ తెలుగులో వస్తున్నాయి కొన్ని, ఇప్పుడు ఆర్ఆర్బీ రూరల్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆ రూరల్ బ్యాంక్స్ వస్తున్నాయి. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా ఇప్పుడు పార్లమెంట్లో కూడా లోకల్ లాంగ్వేజ్లో టెస్ట్లు పెట్టాలని చెప్పింది. అది ఇప్పుడిప్పుడే మనకు ఇంప్లిమెంట్ అవుతా ఉంది. చాలామంది నాకు తెలిసి ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ చేసినప్పుడు అక్కడ రిఫర్ అవుతున్నారు. చాలా మంది విలేజ్ నుంచి వచ్చే వాళ్ళ ప్రాబ్లం అదే. ఇప్పటికీ మనం చూస్తున్నాం విలేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది తప్పకుండా పెంచాలి. మేము కూడా ఇప్పుడు సమ్మర్లో యాక్చువల్గా పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ పైన కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. ఫస్ట్ మేము ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం, మ్యాథ్స్లో బేసిక్స్ ఎంత ఇంపార్టెంట్, ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనేమి, వెకాబరీ అయితేనే చాలా చాలా ఇంపార్టెంట్. సో మా యొక్క సక్సెస్కు పిల్లలకి సక్సెస్ కారణం ఏంటంటే మేము వస్తానే స్టూడెంట్ డైరెక్ట్గా వెళ్ళి టాపిక్ చెప్పాం, డైరెక్ట్గా ఫస్ట్ కూర్చోబెట్టి ఫండమెంటల్ ఎలా ఉన్నాను, బేసిక్స్ ఎలా ఉన్నావు, ఈ బేసిక్స్ని లాజికల్గా ఎలా నేర్చుకోవచ్చు, వీటిని ట్రైనింగ్ ఇస్తాం అనమాట. అప్పుడు ఆ స్టూడెంట్ ఒక ట్రాక్లోకి వస్తాడు, కరెక్ట్ బేస్మెంట్ ఎగ్జాక్ట్లీ ఆ పేర్ అనేది వెళ్ళిపోతుంది. నేను అదే అంటాను, మీకు ఇప్పుడే చెప్పాను, చాలా మంది పిల్లలు వచ్చి సార్ నాకు మ్యాథ్స్ కష్టం అంటే, నీకు మ్యాథ్స్ కష్టం కాదు, మ్యాథ్స్ కష్టం అనే ఫియర్ నీ మైండ్లోకి వెళ్ళిపోయింది, దాన్ని తీసేయాలి ఫస్ట్, మేము దాన్ని రిమూవ్ చేస్తాను 100% రిమూవ్ చేస్తాను. నీకు మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ని 100% ఛాలెంజ్ చేస్తున్నా, ఎస్ దట్ ఈస్ యూ ఫీల్ వెరీ ఈజీ కంపేర్డ్ టు రిమైనింగ్ సబ్జెక్ట్స్ బికాస్ ఆఫ్ యూ నీడ్ నాట్ టు రీడ్ మోర్ అండ్ మోర్ అనమాట. మ్యాథ్స్ని ఎక్కువ చదవాల్సిన అవసరం లేదు, ఒక్క టెక్నిక్తో 100 క్వశ్చన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు సపోజ్ స్క్వేర్స్ అనే టాపిక్ ఉంది సార్, స్క్వేర్స్ క్యూబ్స్ రూట్ అనేది ఉంది, ఒకే ఒక టెక్నిక్ నేర్చుకుంటే చాలు, 1 మినిట్ టెక్నిక్ అనమాట, 100 క్వశ్చన్ చేయొచ్చు అనమాట. అదే వేరే సబ్జెక్ట్ నీకు ఆ స్కోప్ ఉండదు అనమాట. అందుకే నేను అంటాను మ్యాథ్స్ అనేది చాలా చాలా ఈజీ, బట్ వెన్ ఎవర్ యూ అండర్స్టాండ్, నీకు అర్థమైతే. అందుకే నేను చాలామంది చెప్తుంటా పేరెంట్స్ కావచ్చు పిల్లలకు కూడా, ఈ ప్రతి పిల్లవాడు నాకు మ్యాథ్స్ రాదు నాకు సైన్స్ రాదు అబద్ధం, అది అందరికీ భగవంతుడు మైండ్ ఇచ్చాడు. కానీ ఎందుకు ఆ యొక్క ఫీలింగ్ ఏర్పడిపోతుందంటే, ఆ చిన్నప్పుడు ఆ పిల్లవాడికి చెప్పిన టీచర్ కావచ్చు లేదా అట్మాస్ఫియర్ కావచ్చు అతను భయపెట్టి ఉంటుంది అనమాట. ఆ భయం ఎందుకు కొట్టుచుందంటే అర్థం కాకపోవడం అనమాట. సార్ ఇక్కడ చిన్న ప్రశ్న, ఇప్పుడు ఆర్ట్స్ సైన్స్ అనేది ఉన్నాయి, అంటే లైక్ బీఏ బీకామ్ ఆర్ట్స్ అనుకున్నప్పుడు సైన్స్ అంటే బీఎస్సీ వాళ్ళు. అవును. సో వీళ్ళు బీఏ బీకామ్ వాళ్ళు వచ్చి మన మ్యాథ్స్ చేయడానికి ఎలా 100% పాసిబుల్ సార్? నేను అదే అంటాను కదా, ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంటా నాన్ మ్యాథ్స్ స్టూడెంటా ఏమీ వస్తుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ ప్రైవేట్లో కానీ వాళ్ళు అడిగే ఆప్టిట్యూడ్ టెస్ట్ అంటే నాట్ ప్యూర్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ కాదు అది, దట్ ఈస్ కాల్డ్ అరిథ్మెటిక్. అరిథ్మెటిక్ అరిథ్మెటిక్ అంటే ఏవి? అరిథ్మెటిక్ అంటే బేసిక్ ఆల్గారిథం అనమాట. బేసిక్ ఆల్గారిథం అంటే అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ మీద మీ కమాండ్ ఉంటే క్వశ్చన్ చదివితే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేగాని మీరు పెద్ద పెద్ద ఫార్ములాస్ పెద్ద పెద్ద థియరమ్స్ ఏం బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మ్యాథ్స్ స్టూడెంటా నాన్ మ్యాథ్స్ స్టూడెంటా నథింగ్ అనమాట, నీకు బేసిక్స్ మీద కమాండ్ ఉంటే చాలు. అందుకే నీకు 10th క్లాస్ వరకు కనీసం నీకు మ్యాథ్స్ మీద అవగాహన ఏంటంటే నీకు సింప్లిఫికేషన్ అంటే క్యాలిక్యులేషన్ మీద కమాండ్ ఉంటే డెఫినెట్లీ ఆప్టిట్యూడ్లో ఎవ్రీ క్వశ్చన్ యూ కెన్ ఆన్సర్ అనమాట. ఆ భయం మీకు అవసరం లేదు, అది నేను చెప్పడం అనమాట. రిమైనింగ్ ఇప్పుడు మీరు అవి చెప్తున్నారు, రిమైనింగ్ సబ్జెక్ట్ మీ స్టాఫ్ ఎలా డీల్ చేస్తారు? నేను మ్యాథ్స్ రీజనింగ్ నేనే చెప్తాను సార్, 3 బ్యాచ్లు మా దగ్గర నడుస్తాయి. ఇంతకుముందు అర్లీ మార్నింగ్ 6 to 8 ఒక బ్యాచ్ ఉంటుంది, మార్నింగ్ 9 to 12 ఒక బ్యాచ్ ఉంటుంది, ఈవినింగ్ మళ్ళీ 5:30 to 8 ఒక బ్యాచ్ ఉంటుంది. ఇలా బ్యాచ్ ఎంతమంది ఉంటారు? బ్యాచ్కి మా దగ్గర మినిమం స్ట్రెంగ్త్ 10 to 25 సార్, 10 to 25 30 members అంతే. మేము చాలా మినిమం స్ట్రెంగ్త్ రన్ చేస్తాం. మిగతా సబ్జెక్ట్స్ ఎలా ఎవరు డీల్ చేస్తారు? మిగతా సబ్జెక్టు ఇంగ్లీష్ సబ్జెక్టు మనకు ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఒక 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ కూడా. ఇంగ్లీష్ వచ్చి మనకు ఒక ఆయన రాజశేఖర్ అని, అదేవిధంగా మరి మేడం కూడా ఒక ఆమె టీచ్ చేస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్లో మాస్టర్ డిగ్రీ ఉందన్నమాట. ఎక్స్పీరియన్స్ కూడా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట వాళ్ళకి, దాంతో రన్ చేస్తారు. అదేవిధంగా ఇంగ్లీష్ ఇంకొక ఆయన ఈ మధ్య మాకు 3 ఫ్యాకల్టీస్ ఉన్నారు ఇంగ్లీష్కి, వాళ్ళు సిచ్యువేషనల్గా అది డీల్ చేస్తుంటారు. ఇంకా జనరల్ స్టడీస్ విషయానికి వస్తే జనరల్ స్టడీస్ చాలా పెద్ద సబ్జెక్ట్ అనమాట. జనరల్ స్టడీస్ అంటే మనకు హిస్టరీ జాగ్రఫీ పాలిటిక్స్ దాంతోపాటు జీకే కరెంట్ అఫైర్స్ ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో ఎస్పెషలీ గ్రూప్స్కి వెళ్ళినప్పుడు అది చాలా డెప్త్కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ ఒక బ్యాంక్ ఎస్ఎస్సి రైల్వేకి వచ్చినప్పుడు జీకే మాత్రం, జీకే జనరల్ స్టడీస్. జీకే అంటే మనం స్టాటిక్ జీకే, స్టాటిక్ జీకే అంటే పర్మనెంట్ ఇష్యూస్ అనమాట. వాట్ ఇస్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ఇండియా, ఇది అట్లా ఉంటాయి మారు అవి. సో గంగా అని మనం చెప్తాం మారదు. కరెంట్ అఫైర్స్ అంటే సిచ్యువేషన్కి మారుతుంటాయి అనమాట. ఊహిస్ మనకు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉన్నారు ఎవరు, ప్రజెంట్ ఎవరు, ఆయన నెక్స్ట్ ఇయర్ మారిపోతాడు. అదేవిధంగా మనకు అదేవిధంగా ఇప్పుడు మన ఎలక్షన్ కమిషనర్ ఎవరు, రాజీవ్ కుమార్, నెక్స్ట్ ఇయర్ ఇంకొక 6 నెలల తర్వాత మారచ్చు. ఇవన్నీ కరెంట్ అఫైర్స్, ఇవన్నీ ఎప్పుడు రన్ అవుతూ ఉంటాయి అనమాట. ఎవ్రీ మంత్ కూడా చెప్పిస్తుంటాం. ఆ కరెంట్ అఫైర్స్ కూడా ఒక రమేష్ అనే ఫ్యాకల్టీ ఉంటాడు మనకు, అశోక్ మనకు అంటే మనకు అశోక్ నగర్ ఇప్పుడు
దిల్షాన్ గారు హబ్బు సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్యాకల్టీ మేము అక్కడి నుంచి కూడా ఎక్కడ క్వాలిటీ ఉందో అక్కడ ఫ్యాకల్టీ తీసుకోవచ్చు తెప్పించుకొని సబ్జెక్ట్ వైజ్గా అవర్స్ వైజ్గా అదేవిధంగా వాళ్ళకు కూడా పేమెంట్స్ ఇస్తూ దాంట్లో కూడా క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం. ఎలా ఉందండి సక్సెస్ రేషియో? ఎలా ఉంది మీరు కొంత బ్యాచ్ తీసుకున్నారు? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సక్సెస్ రేట్ మాకు ఎలా ఉంటుందంటే నియర్లీ అవుట్ ఆఫ్ ఒక 30 మెంబర్స్లో మేము 80% ఎక్స్పెక్ట్ చేస్తాం సార్. 80% దాంట్లోంచి గెటన్ అవుతారు. బట్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేము అందరికీ చెప్పడగారంటే నువ్వు ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యావు, నువ్వు జాబ్ కావాలని వచ్చావు, 100% ఆ జాబ్ కావాలన్నప్పుడు కంటిన్యూటీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఒక 3 మంత్స్ కోచింగ్ అయ్యిందనుకోండి సార్, 3 మంత్స్లోనే జాబ్ వస్తుందని మాత్రం నేను కూడా ప్రామిస్ చేయలేను. ఎందుకంటే మన గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే అది ప్రాసెసే మనకు 6 నెలలు సంవత్సరం పడుతుంది. కాబట్టి ఎవరన్నా మీరు గవర్నమెంట్ జాబ్ కావాలి అన్నప్పుడు 1 ఇయర్ టైం తీసుకురావాలి. ఆ 1 ఇయర్ లేరంటే 3 మంత్స్ మేము కోచింగ్ ఇస్తాం, క్లాసులు చెప్తాం. ఇంకొక 2-3 మంత్స్ వీళ్ళు ప్రాక్టీస్ చేయగలిగితే అప్పుడు ప్రాక్టీస్ ఆ మోర్ ప్రాక్టీస్ పైన ఆధారపడుతుంది అనమాట. నువ్వు కోచింగ్ ఇచ్చేంత మాత్రం కూడా ఏమైపోదు, కోచింగ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, అది తీసుకుందానే ప్రజెంటేషన్ అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్ ఎంత స్మార్ట్గా చేస్తావో నీ సక్సెస్ రేట్ అంత బాగుంటుంది అనమాట. నేను అంటాను కోచింగ్ అయిన తర్వాత ఎవ్రీడే టెస్ట్ రాయాలంటారు. జాబ్ వచ్చేంత వరకు నువ్వు టెస్ట్లు కంటిన్యూ చేసినావు అనుకో 100% జాబ్ వస్తుంది సార్ ఇది. ఎందుకంటే మా దగ్గర మేము చూస్తున్నాం ఎవరైనా మా పిల్లలు ఇప్పుడు ఒకసారి జాయిన్ అయిన వాళ్ళు కంటిన్యూగా ఎవరైతే ప్రజెన్స్ ఉంటుందో, కంటిన్యూ రన్నింగ్ ప్రాక్టీస్ ఉంటుందో వాళ్ళు 100% జాబ్తో తెలిసిపోతుంది అప్పుడే అమెరికా. ఈ మధ్య మనకు ఒక అమ్మాయి బాగా ప్రాక్టీస్ చేస్తుండే, బ్యాంక్ రాస్తూ ఎస్ఎస్ రాస్తూ మొన్న హైకోర్టులో జాబ్స్ పడ్డాయి మన తెలంగాణ హైకోర్టు, హైకోర్టులో సెలెక్ట్ అయిందామె. ఎగ్జాక్ట్లీ. సో మొన్న రకరకాలు ఇప్పుడు మన మొన్న కూడా బ్యాంక్ రూరల్ బ్యాంక్ ఉందనమాట, డిఫెన్స్ వాళ్ళు వచ్చారు, ఎక్స్ఆర్మీ వాళ్ళు వచ్చారు, అంటే ఆర్మీ డ్యూటీ చేసి మళ్ళీ వాళ్ళ సెకండ్ జాబ్ కోసం వాళ్ళకు 4 మొన్న సెలెక్ట్ అయ్యారు అనమాట. 4 సెలెక్ట్ అయ్యారు, ఇది మన రూరల్ బ్యాంక్ గ్రామీణ బ్యాంకులు. సో రమేష్ అని అదేవిధంగా ఎలా ఉందంటారు పోటీ ఎలా ఉంది ఓవరాల్ గా గతంలో? మీరు గత 2 దశాబ్దాలకు పైగా మీరు ఈ సెక్టర్ పోటీ ఎట్లా ఆరోగ్యం పోటీ పెరుగుతూనే ఉంది సార్? పోటీ అయితే పెరుగుతూ ఉంది. బట్ ఈ మధ్యలో మేము చూస్తున్నారంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ గవర్నమెంట్ జాబ్ లో మిడిల్ క్లాస్ వస్తున్నారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు రావడం లేదు. ఎందుకు ఈ మాట చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువ కూడా ఈ మధ్య ఐటీ జాబ్లు, ఐటీ ప్రైవేట్ జాబ్స్ పైన ఎక్కువ ఆకర్షణ అవుతున్నారు. మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ వాళ్ళు మాత్రమే వస్తున్నారు. లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పటికీ ఉంది, కాంపిటీషన్ లేకుండా లేదు, ఇప్పటికీ ఉంది. బట్ వాళ్ళు కంటిన్యూటీ ఉండాలి, అది కంటిన్యూటీ ఉంటే 100% వస్తుంది. ఇది జనరల్ క్వశ్చన్ యాక్చువల్గా, అంటే మీరు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ కాకపోయినా అడుగుతున్నాను. తప్పకుండా. రిక్వైర్మెంట్కి సంబంధించిన అంత నోటిఫికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 వేల మంది మన జూన్ జూలైలో లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ చాలా మంది రిటైర్ అయిపోతున్నారు. సో ఆ స్థలాలు ఫిలప్ అవుతున్నాయంటారా, అంటే అంత సరిపడా నోటిఫికేషన్లు అంతమంది వస్తున్నారంటారా? ఎవ్రీ ఇయర్ని గవర్నమెంట్ ఎస్పెషల్లీ చెప్పాలంటే బ్యాంక్ అయినా ఎస్ఎస్ అయినా మ్యాన్ పవర్ని తగ్గిస్తున్నారు, కానీ పెద్దగా పెన్షన్ ఇస్తారు. అంటే మ్యాన్ పవర్ ఎప్పుడు ఎంత వ్యాకెన్సీ ఉందో అంత వ్యాకెన్సీ కూడా తీసుకోవడం. 6,000 మంది రిటైర్ అయ్యారంటే 2,000 మంది కూడా నోటిఫికేషన్, 3,000-4,000 మంది తీసుకుంటున్నారు, కానీ 6,000 మందిని ఫిలప్ చేయడం లేదు. ఇది కాడారంటే టెక్నాలజీ వచ్చింది, మ్యాన్ పవర్ తగ్గిపోతుంది, మ్యాన్ పవర్ని తగ్గిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు నాట్ ఓన్లీ నేను డిఫెన్స్ చెప్పాను, ఫస్ట్ 7 ఇయర్స్ డిఫెన్స్ చెప్పాను. డిఫెన్స్లో ఒకప్పుడు నేను 2000లో నేను ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఒక ఇయర్కి every 2 months నోటిఫికేషన్ వచ్చేది, every 2 months సెలక్షన్స్ అనమాట. ఓపెన్ సెలక్షన్, ఓపెన్ ర్యాలీ పెట్టి మేము every 2 months ఒక 50 మెంబర్స్ పంపించేవాళ్ళు. ప్రతి మంత్ ఒక 2 మంత్స్కి అంతా 50 మంది వెళ్ళిపోయేవాడు డిఫెన్స్లో, జాబ్లోకి వెళ్ళిపోయేవాడు. కానీ ఈరోజు చూస్తూ ఉంటే every 2 months అంటే 6 ఇయర్కి 6 నోటిఫికేషన్స్. ఇప్పుడు ఇయర్కి 1 నోటిఫికేషన్. సో తగ్గిపోయినట్టుగానే కదా. ఆ మధ్య వీళ్ళంతా కూడా ఒక ధర్నా చేశారు డిఫెన్స్లో. అవునవును సార్, అది కూడా కాంట్రాక్ట్ బేసిక్ తీసుకుంటున్నారు, తర్వాత వాళ్ళు 2 ఇయర్స్ అగ్నివీర్ అని అగ్నిపథ్ దానివల్ల ఈ మధ్య ఏంటంటే దానివల్ల యూజ్ ఏమైనా ఉందంటారా అగ్నిపథ్ వల్ల? అగ్నిపథ్ అనేది అన్యాయం చేస్తున్నారు. మన దేశానికి పరంగా చూస్తే యూత్ని ఎక్కువ మందిని ట్రైన్ చేయాలని చెప్పే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆలోచించింది. దట్ ఈస్ గుడ్ అనమాట యాక్చువల్గా. ఎందుకంటే అడ్వాన్స్డ్ కంట్రీస్ కొన్ని అమెరికా, చైనా ఇవన్నీ కూడా దేశంలో యూత్ని యాక్చువల్గా యూత్ని మనం ఎంపవర్మెంట్ చేయాలి, యూత్ని యాక్టివ్గా చేయాలి, వాళ్ళకి స్ట్రెంగ్త్ ఉండాలంటే ఒక ప్రతి పర్సన్ కూడా ఒక సోల్జర్ లాగా తయారవ్వాలని కొన్ని కంట్రీస్ తీసుకున్నాయి డెసిషన్ అనమాట. కానీ మన కంట్రీలో కావాల్సిన మ్యాన్ పవర్ ఉంది యాక్చువల్గా. సరే, ఓడి యొక్క గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఎక్కువ మందికి ట్రైనింగ్ ఇవ్వాలి, దట్ ఈస్ ద పాయింట్ అనమాట. ఎక్కువ మందికి 4 ఇయర్స్ ట్రైనింగ్లో ఎక్కువ మంది ట్రైనింగ్ తీసుకుని తర్వాత లైఫ్ లాంగ్ అంటే ఒక 20 ఇయర్స్ సర్వీస్ అనేది దానిలో 25% మెంబర్స్కి ఇస్తున్నారు అనమాట. అంటే మిగతా వాళ్ళు మళ్ళీ ఆ 4 ఇయర్స్లో మళ్ళీ వేరే జాబ్స్ చూసుకునేట్టుగా. బట్ వాళ్ళు ఫిజికల్గా స్ట్రెంగ్త్ అవుతారు, అదేవిధంగా వాళ్ళు ఒక కరేజ్, వాళ్ళ దేశభక్తి, ఒక సిస్టమేటిక్ లైఫ్, ఒక దేశభక్తి ఇవన్నీ డెవలప్ అవ్వాలి ఎక్కువ మందికి అనేది కాన్సెప్ట్, గవర్నమెంట్ కాన్సెప్ట్ అనమాట. సక్సెస్ అవుతుంది అంటారా? కంటిన్యూ చేస్తే నడిపేదాన్ని బట్టి 100% సక్సెస్ అవుతుంది సార్ అది కూడా. ఎందుకంటే మనకు కొన్ని కంట్రీస్లో మీరు ఇప్పుడు సింగపూర్, కొన్ని కంట్రీస్లో కొన్ని చూస్తే మీరు ప్రతి పర్సన్కి ఆర్మీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది,
ఇజ్రాయెల్లో పుట్టిన ప్రతి ఒక్కడూ మన ఇండియా లేదు అది, ఎందుకంటే మనకు మ్యాన్ పవర్ విపరీతంగా ఉంది కాబట్టి సగటు సగటు పౌరుడు దేశ రక్షణ కోసం పనిచేయాలా అది పోరాడాలి. మనకి ఏంటంటే కావాల్సిన మెంబర్స్ ఉన్నారు కాబట్టి లేదు. కానీ మన గవర్నమెంట్ ఆలోచించారంటే ఎక్కువ మంది ఈ ఆర్మీ అంటే 20-25 సంవత్సరాలు పనిచేసే కొలతకి మన యూత్ నెస్ తగ్గిపోతుంది దాంట్లో. యాక్చువల్గా ప్రాథమిక విధుల్లో కూడా ఉంది, అవును, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు అందరూ వెళ్ళాలి. మనకు అందుకే ఎన్ఎస్ఎస్ కానీ అదేవిధంగా ఎన్సీసీ కానీ నేషనల్ క్యాడెట్ కాప్స్ కానీ దాని ఉద్దేశం అదే అనమాట. ఎప్పుడు దేశానికి అవసరమైనా వీళ్ళందరూ మనం సర్వీస్ చేయాలని చెప్పి. బట్ ఇట్లా కూడా ఎక్కువ మందిని ఇట్లా ఇంకా బాగా బెస్ట్ ట్రైనింగ్ ఇస్తారు కదా. ఆర్మీ అంటే 4 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు, వాళ్ళందరూ ఆరితేరిపోతారు. దాని తర్వాత కూడా వాళ్ళు జాబులు కొట్టుకోవచ్చు, అక్కడే 4 సంవత్సరాలు డిగ్రీలు కూడా ఇస్తున్నారు, కాన్ఫిడెంట్గా వెళ్ళచ్చు దానికి కూడా. కానీ కొంతమంది అనుమానం ఉన్నాయి, డోంట్ వరీ, దానికి కూడా పెద్ద ఎత్తున ధర్నాలు చేసి గవర్నమెంట్ ఎవరికి ద్రోహం చేయదు కదా, తప్పకుండా వాళ్ళకి లైఫ్ మళ్ళీ ఇంకొక ట్రాక్ చూపిస్తుంది. అందులో ఎఫిషియన్సీ పర్సన్స్ ఇప్పుడు ఎలా మన ఇండియన్ ఇండియన్ ఆర్మీ ఎలా చేస్తుందంటే మనకు 100 మందిని తీసుకుని అంటే 25 మంది వేకెన్సీ ఉంది మనకి, బట్ 100 మెంబర్స్ సెలెక్ట్ చేసుకుని 100 మెంబర్స్ ట్రైనింగ్ ఇచ్చి దాని 25 మెంబర్స్ తీసుకుంటున్నాడు. ఇంకా 75 మెంబర్స్ కూడా వాళ్ళకు శాలరీలు కావచ్చు, దానికి పేమెంట్ కావచ్చు, దానికి నెక్స్ట్ ఇంకొక ట్రాక్ కావచ్చు, వేరే జాబ్స్ అవకాశాలు ఇస్తున్నాయి, అరేంజ్ చేస్తున్నాయి. కాబట్టి దాని గురించి మనం ఏం వరీ కావాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ దే విల్ టేక్ కేర్ అన్నమాట. అగ్నిపత్ ఓకే, యాక్సెప్ట్ అగ్నిపత్ అంట ఆబ్వియస్. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ చూస్తే, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మీకు అనుభవం ఉంది, ముఖ్యంగా తెలంగాణలో చూస్తే మనము గవర్నమెంట్ ప్రభుత్వం మారింది, ఎటువంటి నోటిఫికేషన్స్ రావచ్చు అంటారు, ఆల్రెడీ ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చున్నాయా? ఇప్పుడు నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సార్. అంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఆల్రెడీ మీకు పాత గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళు వేశారు, అది పోస్ట్ పోన్ అయింది సమ్ పెండింగ్స్ వల్ల అది పోస్ట్ పోన్ అయిపోయి గవర్నమెంట్ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గ్రూప్ 1 నోటిఫికేషన్ మళ్ళీ ఓపెన్, అందరి మిగతా వాళ్ళు కూడా ఓపెన్ చేశాడు, అది ఇచ్చాడు అనమాట, దాని ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసాడు. బట్ గ్రూప్ 2 గ్రూప్ 3 మాత్రం ఇచ్చాడు, కానీ పాత వాళ్ళకే ఇచ్చాడు అనమాట, కాబట్టి కొత్త వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే ఓన్లీ డేట్స్ మాత్రం మార్చాడు, అదొకటి. ఇక గ్రూప్ 2 గ్రూప్ 3 ఇంకా రాబోయే నోటిఫికేషన్లో మీకు ఇక మిగతా అన్నీ కూడా ఇది అయిన తర్వాత నెక్స్ట్ పోలీస్ కానీ ఇంకా పోలీస్ వచ్చి మొన్న ఈ మధ్య ఆల్మోస్ట్ సెలెక్షన్ అయిన వాళ్ళని ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఇవి అయిన తర్వాతనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అనమాట. ఇవన్నీగా ఫిలప్ చేసే అవకాశం ఉంది సార్, ఎందుకంటే 2 లక్షలు జాబులు ఇస్తా ఉన్నారు కదా. తప్పకుండా ఆ ప్రాసెస్లో భాగంగా రీసెంట్గానే 30,000 మందికి వాళ్ళు పోస్టింగ్ ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ అని రకరకాల పోస్టులు, నర్సింగ్ అని ఇవన్నీ కూడా. ఈ గ్రూప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఆలోచన ఏమంటే సెకండ్ నోటిఫికేషన్ కూడా, ఎందుకంటే వీళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా ఉన్నారు కదా, జాబ్ నెక్స్ట్ ఇయర్ మనం జాబ్ క్యాలెండర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాం మేము అందరూ కూడా. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఉంటేనే స్టూడెంట్ ప్రిపరేషన్ కావచ్చు, అదేవిధంగా వాడికి టైం మేనేజ్మెంట్ కావచ్చు, ఇవన్నీ జరుగుతాయి సార్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది మనకి, బ్యాంక్ ఎస్ఎస్సీకి క్యాలెండర్ ఉంది సార్. బ్యాంకు మీకు బ్యాంకులు మనకు మీకు 2 బ్యాంక్ గురించి ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే మేము మెయిన్ ఫోకస్ బ్యాంక్, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్కి చేస్తుంటాం, స్టేట్ గవర్నమెంట్లో ఎప్పుడు నోటిఫికేషన్ వస్తాయి ఎప్పుడు ఆగిపోతే మనకు తెలియదు, ఇది సమస్య ఉందన్నమాట. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఈ సమస్య లేదు మాకు, అందుకే మేము ఎక్కువ నిరంతరంగా వస్తున్నాం, నిరంతరంగా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్లో కూడా ఐబీపీఎస్ అని ఒక నోటిఫికేషన్ ఒక ఆర్గనైజేషన్ సార్, ఇంటిగ్రేటెడ్ పర్సనల్ బ్యాంకింగ్ ఐబీపీఎస్, అది ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ అనమాట. ఇదేం చేస్తుందంటే ఉన్న బ్యాంక్స్, 20 బ్యాంక్స్ ఉన్నాయి, 20 బ్యాంక్స్ కలిపి ఒకే టెస్ట్ పెడుతుంది, క్లర్కు పీఓకి అన్ని టెస్ట్ పెట్టి వీళ్ళే ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేసి ఆ మెరిట్ని మళ్ళీ ఆ మెరిట్ లిస్టు బ్యాంక్స్కి ఇస్తుంది అనమాట. ఆ బ్యాంక్స్ కావాల్సిన వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ యూ నీడ్ నాట్ రైట్ ద ఆల్ ఎగ్జామ్స్ అనమాట. సో ఇది గత కొన్ని రోజులు నడుస్తూ ఉంది, కొన్ని సంవత్సరాలు నడుస్తూ ఉంది. అదేవిధంగా ఇంకోటి SBI ఒకటి ఉంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వీళ్ళు మాత్రం వాళ్ళే కండక్ట్ చేస్తారు. ఇంకోటి ఆర్బీఐ, వాళ్ళు ఇండివిజువల్గా కలెక్ట్ చేస్తారు. అంటే క్లర్క్ అయినా పిఓకి అయినా ఎస్ఓ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్. బ్యాంకులో 3 రకాల పోస్టులు ఉంటాయి సార్, 1 క్లర్క్, 2 ప్రొఫెషనల్ ఆఫీసర్, 3 స్పెషలిస్ట్ ఆఫీసర్. ఈ 3 రకాల పోస్టులు కూడా 1 IBPS ఎగ్జామ్, 2 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్, 3 RBI ఎగ్జామ్, 3 ఎగ్జామ్స్ ఉంటాయి. దీని తర్వాత నెక్స్ట్ మేము మెయిన్ ఫోకస్ ఏంటంటే బ్యాంక్ తర్వాత స్టేట్ బ్యాంక్ మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, దీంట్లో 10th వాళ్ళకు ఉంది, 10th వాళ్ళకి MTS అంటాం, మల్టీ టాస్కింగ్ పైన ఉంటాయి. ఇంటర్మీడియట్ వాళ్ళకి మీకు CHSL అంటారు, కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ అని, అది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో క్లరికల్ జాబ్స్ ఫిలప్ చేస్తాడు. అదేవిధంగా డిగ్రీ వాళ్ళకు CGL అంటాడు, కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్, దీంట్లో ఆఫీసర్ లెవెల్ పోస్ట్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్ ఎక్సలెంట్ డిపార్ట్మెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్, IT, కస్టమ్స్, ఎక్సైజ్, CBI, పాస్పోర్ట్, ఇంటెలిజెన్స్, అకౌంటెంట్, రైల్వేల అకౌంటెంట్ జాబ్స్. సో అదేవిధంగా మనకు అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ గవర్నమెంట్ అనేది ఎస్ఎస్సీ ద్వారా జరుగుతుంది. ఎందుకంటే బ్యాంక్ అనేది కూడా సపరేట్ రెగ్యులేటరీ బాడీ అనమాట. ఒక ఎస్ఎస్సీ జాబ్సే బెస్ట్ జాబ్స్. ఇంకోటి ఎగ్జామినర్ పోస్ట్ చాలా మంచి పోస్ట్,
అది కూడా ఎస్ఎస్సీలో ఉంటుంది. ఎగ్జామిన్ పోస్ట్ అంటే మనం ఫారిన్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తాం సార్, అక్కడ ఆ గూడ్స్ ఎగ్జామిన్ చేస్తాడు. సపోజ్ మీరు 10 టన్నులు తీసుకున్నారు పర్మిషన్, మీరు 10 టన్నులే పంపిస్తున్నారా ఇంకా ఎక్కువ పంపిస్తున్నారా, ఎగ్జామిన్ చేసి సైన్ చేయాలి. ఈ పోస్ట్ కూడా మన ఎస్ఎస్సీలోనే ఫిల్అప్ అవుతుంది అనమాట. చాలా మంచి పోస్టులు అది. సో నేను అదే అంటాను, ఆఫ్టర్ సివిల్స్ తర్వాత ఇప్పుడు సివిల్స్లో మనకు ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ 4 పోస్టులు ఉంటాయి. ఆ 4 పోస్టుల తర్వాత వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కాబట్టి అది ద బెస్ట్ జాబ్ అనమాట. సివిల్స్ ఆలోచన ఉంటే ఇంకా బెస్ట్. అది లేదు మనం అంత స్థాయికి వెళ్ళామనుకున్నప్పుడు ఇది ఎస్ఎస్సీ బెస్ట్ అనమాట. ఇక మీకు అందరికీ తెలిసిందే రైల్వే కూడా మనకు సిస్టమేటిక్గా నోటిఫికేషన్, అది కొన్ని నోటిఫికేషన్లు ఇయర్లీ వేస్తున్నారు, కొన్ని వేయడం లేదు, అది సిస్టమేటిక్గా జరగడం లేదు. బట్ దాంట్లో కూడా 10th ఇంటర్కు డిగ్రీకి అన్నింటికి జాబ్స్ ఉన్నాయి. రీసెంట్గా గవర్నమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా వేశారు, ఏఎల్పి అని. సో అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్ చాలా మంచి జాబ్స్ అవి కూడా. సో అవి వేసి రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా దానికి ట్రైనింగ్ రన్నింగ్లో ఉన్నాయి బ్యాచెస్ మా దగ్గర కూడా, మార్నింగ్ ఈవినింగ్ బ్యాచెస్ ఉన్నాయి, డే టైమ్ బ్యాచెస్. సో భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఉండబోతుంది, అంటే నిరుద్యోగులకి మీరు ఎట్లా ఏం చెప్పగలుగుతారు, వేటికి కాంపిటీషన్స్కి వాళ్ళు ముందుకెళ్ళి దేన్ని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు త్వరగా ఉద్యోగాన్ని పొందగలుగుతారు? ఇప్పుడు జాబ్ కావాలంటే ఇప్పుడు అందరూ కూడా గవర్నమెంట్ జాబ్ కావాలంటే మినిమం డిగ్రీ ఉంటేనే మనకు ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఒక క్వాలిఫికేషన్, మినిమం డిగ్రీ ఉండాలి సార్. డిగ్రీ ఉన్న తర్వాత మీకు ఇప్పుడు నేను చెప్పిన ఎస్ఎస్సీ ఉంది, స్టాఫ్షన్ కమిషన్, ఇది ఎప్పటికీ కావాల్సిన డిపార్ట్మెంట్. ఇండియన్ గవర్నమెంట్ నడవాలంటే వీళ్ళు కావాల్సిందే. ఇండియన్ గవర్నమెంట్ నడవాలనుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఐఆర్ఎస్ రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మీకు సివిల్ డిపార్ట్మెంట్, అంటే ఇప్పుడు మన ఫోర్సెస్ ఉన్నాయి, మనకు జీడీ అంటే కానిస్టేబుల్ పోస్ట్ ఉన్నాయి సార్, సిఏఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ కానీ, ఇది మన కంట్రీ సెక్యూరిటీ అనమాట. ఆర్మీ కావచ్చు, ఇది ఎప్పటికీ ఉండే జాబ్స్ అనమాట. ఆ జాబ్స్ని తగ్గిపోతాయి తీసేస్తారనే సమస్య లేదు, 100% ఉండే జాబ్స్ అనమాట. ఇంకా బ్యాంక్ అనేది కూడా రోజు రోజు పెరుగుతూనే ఉంది. బట్ బ్యాంక్ టెక్నాలజీ వచ్చి కొంత ఎంప్లాయ్మెంట్ తగ్గిందేమో కావచ్చు, కానీ బట్ బ్యాంక్ అనేది కూడా మనకు రోజు రోజుకు పెరుగుతున్న అవసరమైన డిపార్ట్మెంట్, అది అవసరమైన సంస్థ అనమాట అది బ్యాంక్ అనేది కూడా. మీకు రైల్వే కూడా తెలుసు, ఇండియన్ రైల్వే అనేది రోజు రోజుకు అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు మన రైల్వే ఎంత ఈ మధ్య మనకు వందే భారత్ అని, దాని తర్వాత ఇంకా మనకు బుల్లెట్ ట్రైన్స్ అని, ఇవి డెవలప్మెంట్ అవుతాయి కానీ ఏది పెరుగుతూనే ఉంటుంది, తగ్గేదే ఉండదు. జనాభా పెరుగుతూ ఉంటుంది, దాని అవసరాలు కూడా పెరుగుతూ ఉన్నాయి. మన జనాభా పెరుగుతూ ఉంది, మన జనాభా తగ్గిన అవసరాలు కూడా పెరుగుతాయి కాబట్టి ఈ వ్యాకెన్సీ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. అది అంటే ఇప్పుడు మీరు ఈ సైడ్లో బ్రాంచ్ పెట్టి నిరుద్యోగులకు కోచింగ్ ఇస్తున్నారు. అవును. సో ఫ్యూచర్లో ఏమైనా ఈ బ్రాంచెస్ ఇంకా నగరంలో వేరే ప్రాంతాల్లో ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? చూస్తున్నాను సార్. నేనైతే ఇప్పుడు నేను పర్టికులర్గా ఎందుకంటే నేనే ఫ్యాకల్టీగా నేనే ఫౌండర్గా డైరెక్టర్గా చెప్తున్నా అక్కడ. యాక్చువల్గా ఇదేనంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మెయిన్గా ఫ్యాకల్టీ ఛాలెంజ్ అనమాట. ఆ ఫ్యాకల్టీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ కావాలి మాకు, ఎందుకంటే ఎక్స్పర్ట్ ఏదో లేకుండా ఇప్పుడు మనం ఇప్పుడు డిగ్రీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ చెప్పేవాళ్ళు అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్ సెట్ కాదు. దీనికి ఎక్స్పర్ట్ ప్రాక్టీస్ జరగాలి, ఎందుకంటే నేను చెప్పాను ఇప్పుడే మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్, దీంట్లో మోర్ ప్రాక్టీస్ అండ్ మోర్ అక్యురసీ కావాలన్నమాట. సో అలాంటి ఫ్యాకల్టీ మేము చూస్తున్నాం, ఇంకా కూడా కొన్ని బ్రాంచ్లు కూడా పెట్టాలని చూస్తున్నాం. ప్రస్తుతానికైతే మాది ఇప్పుడు ఈసీలోనే ఉంది, బట్ ఇన్ ఫ్యూచర్లో వీఆర్ ప్లానింగ్ అనమాట. అయితే మీరు కోచింగ్లో భాగంగా విద్యార్థులు సులభతరంగా వాళ్ళు అర్థం చేసుకునే విధంగా, కాంపిటీషన్లో నెగ్గే విధంగా ఎటువంటి మెటీరియల్, ఎటువంటి పుస్తకాలు మీరు సజెస్ట్ చేస్తారు, మీరు ఎటువంటి మెటీరియల్స్ ఇస్తున్నారు? ఎగ్జాక్ట్లీ సార్, నేను ఒక ఈ 25 సంవత్సరాలు 25th ఇయర్ నాది, ఇది 25 సంవత్సరాలుగా నేను ఈ పోటీ పరీక్షలు చెప్తున్నా. మొదటి నుంచి ఒక ఫ్యాకల్టీకి చెప్పడమే కాదు, దాంట్లోని మెటీరియల్ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎలాంటి క్వశ్చన్ తయారు చేసుకోవాలి పిల్లలకి అనేది నేను కంటెంట్ కూడా తయారు చేస్తున్నాను. నేను కంటెంట్ కార్పొరేట్ కంపెనీలో ఉన్నప్పుడు కంటెంట్ తయారు చేస్తాం, ఇప్పుడు కంటెంట్ డెవలప్ చేసుకుంటూనే ఉన్నాం అనమాట. సో ప్రతి టాపిక్ నేను చెప్పే టాపిక్ ఎవరు చెప్పినా కూడా పిల్లలకి వర్క్షీట్ ఇవ్వనేది క్లాస్ జరగదు. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత వర్క్షీట్ ప్రాక్టీస్ అనమాట. వర్క్షీట్ అంటే వాళ్ళకి ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి వాటి ముందుగానే మేము ఎక్స్పెక్ట్ చేసి ఆ మోడల్స్ అన్నీ ప్రాక్టీస్ చేపిస్తాం. ప్రాక్టీస్ చేసిన తర్వాత వీళ్ళు ప్రింటెడ్ బుక్స్ ఇస్తాం ఇంటికి. ఈ ప్రింటెడ్ బుక్స్లో ప్రతి టాపిక్కి మళ్ళీ ఒక 100 నుంచి 200 క్వశ్చన్స్ ఇంటికి ప్రాక్టీస్కి వెళ్తాయి. దీని తర్వాత మేము ఒక యాప్ ఇస్తున్నాం అనమాట, ఒక యాప్ వచ్చి క్లాస్ ప్లస్ అని ఒక యాప్ ఇస్తున్నాం. మీరు ఓన్గా తయారు చేస్తారా? ఓన్గా యాప్ ఉంది మాది. యాప్లో మాకు ఆన్లైన్లో మేము లోడ్ చేస్తూ ఉంటాం, క్వశ్చన్ పేపర్స్ అయితేనేవి, మార్క్ టెస్ట్ అయితే ఇవన్నీ కూడా, డైలీ కరెంట్ అఫైర్స్ అయితేనేవి ఇవన్నీ కూడా, ఇవి కంటిన్యూగా ఫాలో అయితే వాళ్ళు రోజుకు ప్రతి టాపిక్ మీద ఒక 200 నుంచి 300 క్వశ్చన్ చేసుకునే అవకాశం ఉంటుంది. టాపిక్ మీద ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ఒక 500 బిట్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్తుంటాం అనమాట. అలా చేసిన తర్వాత వాళ్ళు సబ్ టాపిక్ వైజ్ అయిన తర్వాత వాళ్ళకు వీక్లీ టెస్ట్లు అయితేనేమి, మాక్ టెస్టులు కండక్ట్ చేస్తూ ఉంటాం. మాక్ టెస్ట్లు పేపర్ వైజ్ పెడతాం, ఆన్లైన్ పెడతాం, ఆఫ్లైన్ కూడా పెడుతున్నాం. ఆన్లైన్లో ఏంటంటే ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్ ఉన్నాయన్నమాట, మా యాప్లో ఉన్నాయి, మేము లోడ్ చేస్తున్నాం. సో వీటిని ఆ విధంగా ఈరోజు ఎందుకంటే వీళ్ళ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఆన్లైన్ టెస్టులు కాబట్టి ఆన్లైన్ ప్రాక్టీస్ మోర్ చేయాలనే ఉద్దేశంతో మాకు కంప్యూటర్ ల్యాబ్ ఉంది, అదేవిధంగా స్టడీ హాల్ ఉన్నాయి,
అదేవిధంగా వాళ్ళకి డైలీ వర్క్షీట్ ఇచ్చి ప్రాక్టీస్ చేయడం, అదేవిధంగా డైలీ అప్డేట్ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం అనమాట. ఇది కంటిన్యూ ప్రాసెస్ అనమాట. అప్ టు జాబ్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే నేను అదే చెప్పాను మీకు, మొదటే చెప్పాను, ఒక పిల్లవాడు ఒక అడ్మిషన్ తీసుకున్న తర్వాత నాకు 3 మంత్స్లో నాకు అయిపోవాలంటే కుదరదు. నీకు గవర్నమెంట్ ఇది ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పుడు కంటిన్యూ ప్రాసెస్ అనమాట. ఒక్క 6 మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు నువ్వు ఓపిక పడితే ఆ కంటిన్యూ దాని మీద ఫోకస్ ఉంటే 100% జాబ్ వస్తుంది. ఇది నేను చూస్తున్నాను అనమాట. చాలా మంది జాబ్ రాకపోతే నిరుత్సాహపడుతుంటారు అటువంటి విద్యార్థులకు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఒక ఎగ్జామ్ అనేది ఒక ఎగ్జామ్ ఆగిపోవడానికి కుదరదు సార్. ఇది ఎందుకంటే కంటిన్యూగా ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. ఒక ఇయర్లో మీరు చాలామందికి ఇంకొక భయం కూడా ఉంది. ఏంటంటే గవర్నమెంట్ జాబ్ మాకు ఎక్కడ వస్తుంది, మేము ఓసీలు అయిపోయినాం, ఇంకోటి రకరకాల క్వశ్చన్ మార్కులు, మాకు గవర్నమెంట్ జాబ్ రాదు కదా అని. అది ఏంటంటే వీళ్ళు కొంతమందికి మనకు మరి ఎలా తెలియకుండానే తెలుస్తూ కాదు. కానీ ప్రతి ఇయర్ గవర్నమెంట్ ట్రాక్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దాకా అన్ని డిపార్ట్మెంట్స్, నేను చెప్పడం అనమాట, బ్యాంక్, ఎస్ఎస్సీ, రైల్వే, డిఫెన్స్ అన్నీ కలిపి నా అంచనా ప్రకారం 1 లక్ష జాబ్స్ పడుతూనే ఉంటాయి సార్. ఎవ్రీ ఇయర్ పడుతున్నాయి. ఇది కొంతమంది పిల్లలు తెలియకుండా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా నోటిఫికేషన్, డిఫెన్స్ నోటిఫికేషన్ అయితే రకరకాల డిగ్రీ క్వాలిఫికేషన్, ఇంటర్ రకరకాలు ఉన్నాయన్నమాట. డిగ్రీ క్వాలిఫికేషన్ 1 లక్ష జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీ ఉన్నాయి. 1 లక్షలో మేము ఎందుకు ఒకరు కాకూడదు అనుకుంటే 100% జాబ్ కొడతారు అనమాట. సో ఇది తెలుసుకోవాలి పిల్లలు. జాబులు లేవనేది కాదు, జాబులు ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఓసీలు వచ్చి మాకు ఎక్కడ జాబ్ వస్తుంది సార్ అంటారు. నో, అది కూడా తప్పే. ఎందుకంటే 100 పోస్టులు ఉంటే 100 రిజర్వేషన్ పోయేది 50 పోస్టులు అనుకోండి, ఇంకా 50 ఉన్నాయి కదా. ఆ 50 నీవు అనుకుని చదువు, 50 ఉంటాయి ఉన్నాయి కదా. 50 పోస్టులు ఉన్నాయని చదువుకుంటే నువ్వు 50లో నువ్వు కాంపిటీషన్లో ఉంటావు కదా. చాలామంది ఓసీలు మా దగ్గర జాబులు కొడుతున్నారు. కానీ కొంత ఓసీల్లో ఏంటంటే కొంతమంది భయం ఏర్పడిపోతుంది, మాకు జాబ్ రాదు, మాకు జాబ్ రాదు. అది రాంగ్ థియరీ అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఆ భయం వదిలిపెట్టేసి నీ గవర్నమెంట్ జాబ్, ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్కి వస్తే 100% కొట్టచ్చు అనేది నా యొక్క కాన్ఫిడెంట్. ఎందుకంటే నేను చూస్తున్నా పిల్లల్ని, నేను ఏబిసిడి అంటే సింపుల్ క్యాలిక్యులేషన్తో చెప్పి వాళ్ళు ఒక ఎక్స్పర్టీజ్గా తయారు చేస్తున్నా. నా ముందర జరుగుతోంది ఇది. సో దిస్ ఈజ్ విఆర్ సీయింగ్ అనమాట. ఓకే, ప్రాక్టికల్గా మీరు చూస్తున్నాం అనమాట. అందుకే ధైర్యంతో చెప్తున్నాం మీకు. నైస్ అండి, చాలా మంచి విషయాలు షేర్ చేసుకున్నారు మాతో ఇవాళ. రాబోయే రోజుల్లో నేషనల్ అకాడమీ మరిన్ని విజయాలు సాధించాలని, విద్యార్థులందరూ కూడా ఉద్యోగార్థులుగాను ప్లస్ ఉద్యోగులుగా స్థిరపడాలని, మరిన్ని విజయాలు సాధించి మీరు మరిన్ని శాఖలు స్థాపించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చేసినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రావ్య టీవీ వాళ్ళకి, యాజమాన్యానికి, మరి మీకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.